మీరు తెలుగు సబ్జెక్ట్ ఉంది అంటున్నారు, సబ్జెక్ట్ ఉంది కదా తెలుగు మీడియం, అలా కాదండి మీరు చెప్పినటువంటిదే, మీరు చెప్పినటువంటి విధంగా మీకు చాలా అవగాహన వచ్చేసింది కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియంలో అవన్నీ చదివేయగలిగారు. అది చదవలేం మా వల్ల కాదు అనుకునేటువంటి వాళ్ళకి ఇక చదివే అర్హత ఉందా లేదంటారా? వాళ్ళకి రేపు పొద్దు నుంచి కూలి పనులు మాత్రమే చేసుకోవాలా? ఇప్పుడు మీ అంత నాలెడ్జ్ అందరికి ఉండదు కదా, మీ అంత నాలెడ్జ్ అందరికీ ఉండదు కదా. నాలెడ్జ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎదగాలి, వాళ్ళకి సైమల్టేనియస్గా ఎదిగేలా చేద్దామా, లేదా ఇమ్మీడియట్ గా మీరు రేపు పొద్దున ఇంగ్లీష్ చదివితేనే మీరు బతుకుతారు, లేకపోతే మీకు అనవసరమయ్యా మీ తెలుగు మీడియం అనేది మీ మాతృభాష వద్దండి అనేద్దామా? చూడండి, బై బర్త్ అందరు కూడా సేమ్ పుడతారు, పిల్లలందరూ కూడా తల్లే జన్మిస్తుంది, తర్వాత ఇక వాళ్ళు ఎలా డెవలప్మెంట్, వాళ్ళ హ్యాబిట్స్ అవన్నీ తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తారో అలా నేర్చు. మంచి పాయింట్ చెప్పారు, అసలు చిన్న పిల్లల్ని మంచి పాయింట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఒక మాట శ్రీదేవి గారు, చాలా మంచి పాయింట్, మీ మాటకే వస్తున్నాను, మీ మాటకే వస్తున్నాను శ్రీదేవి గారు. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం, వీటన్నిటి వల్ల పిల్లల ఎదుగుదల ఉంటుంది. ఇదే కదా మీరు చెప్పేది. దీంట్లో ఇవాళ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినటువంటి బిడ్డ, అంటే మీరు చెప్పినటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివిన బిడ్డ తన ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక సమస్య ఉంటుంది అక్కడ. రెండవది, ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుగు ఇంగ్లీషు రెండు అలవాటు చేస్తే అతను నిదానంగా నేర్చుకుంటూ నెక్స్ట్కి వచ్చేటప్పటికి శ్రీదేవి గారిని డామినేట్ చేస్తాడు. కానీ తెలుగు మీడియం అనేది అస్సలు చెప్పకుండా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చదివితే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తే వాట్ నెక్స్ట్? అతను సైకలాజికల్గా కరెక్ట్గా ఉంటాడా? యాజ్ ఎ డాక్టర్ మీరు చెప్పండి. చూడండి, మదర్ టంగ్ అమ్మ భాష డిఫరెంట్, అక్వైర్డ్ లాంగ్వేజెస్ డిఫరెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు మాట్లాడలేరా? ఇంట్లో వచ్చి ఇంగ్లీష్ మాట్లాడలేరు? మీరు చెప్పండి, మీరు స్పష్టంగా ఇప్పుడు దాకా ఎంత తెలుగు మాట్లాడగలిగారు? మీరు ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటారు, అంతేకాకుండా ఇప్పుడు అలా కాదు, మీకు ఇవాళ మీరు డాక్టర్ గా మీరు చూస్తున్నారు, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎంత మందిని మీరు కరెక్ట్ గా ఎడ్యుకేట్ చేయగలుగుతున్నారు వాళ్ళ భాషలో? చూడండి, నేను ఎడ్యుకేట్ చేయబట్టే నాకు వైద్య శిరోమణి, వైద్య రత్న, అంబేద్కర్ ఎక్సలెన్సీ ఎన్నో నాకు 2000 అబోవ్ నేను షోస్ చేశానండి. అంటే ఇప్పుడు నేను చెప్తుంది అదే, మా స్క్రిప్ట్ అప్పుడు కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇప్పుడు మెడికల్ లాంగ్వేజ్ యూట్రస్ అంటే గర్భసంచి, అండం చేయాలంటే ఓవరీస్, ప్రతి వాళ్ళకు కూడా లాప్రోస్కోపీ అంటే తెలుసు, హిస్టో ఇంగ్లీష్ మోర్ పాలిష్డ్. ఇప్పుడు మనం బెంచ్ అంటాం కానీ బల్లానం కదా, టేబుల్ చైర్ అంటాము, ఏదైనా కుర్చీ అంటున్నామా? సో ఈ అసలు ఇంగ్లీష్ అనేది నవడేస్ ఇట్స్ గోయింగ్ టు ద నార్మల్ పబ్లిక్ ఆల్సో. ప్లేట్ అంటున్నారు, అదేమన్నా పళ్ళెం అంటున్నామా? సో లాంగ్వేజ్ అనేది ఇట్స్ గోయింగ్ కాబట్టి ఇక నిదానంగా తెలుగు అనేది మనం శాంతం వదిలేసి ఇంగ్లీష్ పదాలు మాత్రమే మాట్లాడుకుంటే బెటర్ అంటారు. తెలుగు మాట్లాడతాం, ఇప్పటికే మీరు అన్నట్టు తెలుగు పదాలు మనం మర్చిపోయాం. అది ఇంగ్లీష్ మనం చదువుతున్నప్పుడు కొన్ని వర్డ్స్ కూడా నార్మల్. మీ లాప్రోస్కోపిక్ అనే పదం ఏమవుతుందండి? తెలుగు మాట్లాడుతున్నాం కదా, చిన్న చిన్న శ్రీదేవి గారు అందరూ తీసుకుంటున్నారు. శ్రీదేవి గారు మీ దగ్గర ఎలా చెప్తారండి తెలుగులో, ఎలా చెప్తారు? ఒక మాట, అది కామన్ పబ్లిక్ కూడా తెలుస్తుంది. ఒక మాట, ఈవేళ లాప్రోస్కోపిక్ సర్జరీ లేకపోతే మీరు చెప్పేటువంటి సర్జరీలు కానీ వీటికి సంబంధించి వాళ్ళకి ఆ ఇంగ్లీష్ పదాలు చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా నెట్కి వెళ్ళి ఇంటర్నెట్కి వెళ్ళి వాళ్ళందరూ మాకే చెప్తున్నారండి, సర్జరీలు లాప్రోస్కోపీ చేయించుకోమా, పీసీఓడి డ్రిల్. ఒకసారి మన ఇద్దరం కలిసి మీ ఊళ్ళో ఉన్నటువంటి పల్లె ప్రాంతానికి వెళ్ళి మీ నియోజకవర్గంలో అడిగొద్దామండి, వాళ్ళలో ఎంతమంది నెట్కి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. మరి నాకు తెలియదు, మీరు కొత్తగా చెప్తున్నారు. పల్లెటూళ్ళలో నుంచి గబక్కన మీ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ వెళ్ళి ఇంటర్నెట్ ఎత్తుకుని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని మళ్ళీ వస్తున్నారు. మీరు సరిగ్గా చెప్పలేకపోతే ఇంటర్నెట్కి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ తీసుకుని రావాలి అక్కడ, అంతే కదా? ప్రతి వాళ్ళు అసలు ఇంగ్లీష్ తెలుగులేదండి, ఇంగ్లీషే వచ్చేస్తుంది అందరికి. అంటే మీరు కొత్తగా చెప్పారండి, ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలి అనేది ప్రజలు కూడా అందాలని ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెప్ట్, రైట్? ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పటి నుంచో కూడా ఇంగ్లీష్ ఇంజనీరింగ్ కోర్సు కానీ మెడికల్ కోర్సు కానీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పలే, నేను ఇంజనీరింగ్ కోర్సు మెడిసిన్ కోర్సు తెలుగులో పెట్టమని ఎవరు డిమాండ్ చేయలే, ఎందుకంటే ఆ కోర్సుల్లో వొకాబులరీ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్. పాయింట్ ఏంటంటే ఆ టైంకి వెళ్ళేటప్పటికి మేము తట్టుకోలేకపోయాము, అందుకని చిన్నప్పటి నుంచినే తెలుగు నేర్పండి అంటున్నారు.
వీళ్ళనే పదం ఏంటంటే ఇప్పుడు బీటెక్లు చేసిన వాళ్ళైనా ఎంబీబీఎస్లు చేసిన వాళ్ళైనా మేము ఒకేసారి ఇంటర్మీడియట్ నుండి ఎంబీబీఎస్లకి బీటెక్లకి వెళ్ళేటప్పటికి ఆ కోర్సు అర్థం కాలేదు మాకు, మేమందరం ఇబ్బంది పడిపోయాము, లేదా ఇంటర్వ్యూలకు వెళ్తే మేము ఇంగ్లీష్లో చెప్పలేకపోయాము, కాబట్టి తెలుగు అనే దాంట్లో నుంచి చదివి ఇంగ్లీష్లోకి వెళ్తే ఇబ్బంది కాబట్టి ఎల్కేజీ నుండినే తెలుగు మీడియం అనేది సాంతం తీసి పక్కన పెట్టి తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంచేస్తే సరిపోద్ది, ఓన్లీ ఇంగ్లీష్లోనే చెప్తే కనుక అప్పుడు ఫ్లూయెన్సీ బాగుంటుంది, పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతాము, రేపొద్దున పర్ఫెక్ట్గా ఆయా కోర్సుల్లో ప్రావీణ్యత వస్తుంది మాకు అన్నది వాళ్ళ మాదన. దేశంలో 90% పిల్లలు మాతృభాషలోనే 5వ తరగతి వరకు స్కూల్కి వచ్చే వరకు మాతృభాషలోనే కమ్యూనికేషన్స్ ఉంటాయి. అంటే ఇంట్లోకి పోయి కూడా ఇంగ్లీష్ మీడియం చెప్తారా అండి? నాకు నేను ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన పిల్లలకు వాళ్ళ మాతృభాష వస్తుంది, ఇంగ్లీష్ రాదు. అలాంటి పిల్లలకు ఒక నిమిషం ఆగండి, ఇంగ్లీష్ అలవాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పండి, కానీ నువ్వు సబ్జెక్ట్ నువ్వు ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకి లాంగ్వేజే రాదు రాదు అని మీరే మీరే వాళ్ళు సైకలాజికల్ గా మీరు వాళ్ళు చెప్తుంటే ఎట్లాగండి? ఇంగ్లీష్ మీడియం వినండి ఒక్క నిమిషం, తెలుగు మీడియం బ్యాన్ చేయడానికి వద్దంటున్నాం, ఇంగ్లీష్ మీడియం పెట్టండి, ఫస్ట్ క్లాస్ పెట్టండి, ఎవరు ఇష్టం చేయను కానివ్వండి, ఎటువంటి బ్యాన్ పెట్టకండి, కానీ తెలుగు మీడియం బ్యాన్ చేయడం ద్రోహం. రైట్ రామారావు గారు, ఒక్క నిమిషం శ్రీదేవి గారు, రామారావు గారు వస్తున్నాండి, వెంకటలక్ష్మి గారు వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవ్ గారు మాట్లాడుతుంది, ఇప్పుడు భాష మీద కానీ వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం, రామారావు గారు మాట్లాడగానే మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం రామారావు గారు. అలాగే సాయి గారు, ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవ్ గారు మాట్లాడుతున్న విధానం చూసినట్టయితే తెలుగు భాషను పూర్తిగా మర్చిపోండి, తెలుగు భాషను వదిలేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎస్, వారు మొత్తం కన్వర్సేషన్ అంతా కూడా కార్పొరేట్ స్కూల్స్ వాటి మీద ఇంగ్లీష్ మీడియం మీద వారు మాట్లాడుతున్న విధానం చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ద్రావిడ భాషల్లో తెలుగు అనేది అతి మధురమైన భాష. ఇప్పుడు ఇంగ్లీషు మనం ఏమంటున్నామంటే నేర్చుకోవద్దని ఎవరిని అంటలేదు. మనము 1వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు మనం ఏదైతే ప్రతి క్లాసులో కూడా ఇంగ్లీష్ అనేది ఒక భాషగా ఉంటుంది, మనం నేర్చుకునే వస్తాము. కాబట్టి అది ఒక గ్రేడేషన్గా ఉండాలి, కానీ పూర్తిగా ఇంగ్లీషు మాధ్యమం అంటే ఈ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి పిల్లలు పర్టికులర్గా ఎలిమెంటరీ స్కూల్స్లో కానీ జిల్లా పరిషత్ స్కూల్స్లో కానీ ఏ విధంగా నేర్చుకోగలుగుతారు? ఒకటి. రెండు, అసలు ఆ వ్యవస్థ మనకి లేనప్పుడు, ఆ టీచర్స్ మనకి లేనప్పుడు వాళ్ళకి ఏ విధంగా పాఠాలు బోధించగలుగుతారు? రెండు. మూడోది, ఇప్పుడు ఏదైతే శ్రీదేవ్ గారు చెప్తున్నారో 2017లో ఒక పాక్షికంగా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడతాక మేము తెలుగుదేశం పార్టీ పరంగా మేము ప్రయత్నం చేసినప్పుడు మీరు అపోజ్ చేసిన మాట వాస్తవమా కాదా? అప్పుడు అపోజ్ చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం మీకు ఏ విధంగా మీకు మంచి అవుతుంది? దానికి మీరు ఏ విధంగా జస్టిఫై చేయగలుగుతారో చెప్పండి. రైట్, మంచి పాయింట్. ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. 2017లో మీరే వద్దన్నటువంటిది, లేదా మీరు ఆ రోజున అమ్మ భాషని చంపేస్తున్నారు అని చెప్పేసి బ్యానర్ హెడ్డింగులు పెట్టి డిబేట్ చేసినటువంటిది, ఇవాళకి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా అవతలోళ్ళు భాషా ద్రోహులు అయిపోయారు, దేశ ద్రోహులు అయిపోయారు, మీరు వచ్చేటప్పటికి సత్పురుషులు అయిపోయారు, ఎలాగైపోతుంది అనేది. జగన్ కూడా యూటర్న్ ముఖ్యమంత్రి అవుతుండు. ఒక్క నిమిషం, చూడండి, రోజు రోజుకి ఎవ్రీడే న్యూ ఇన్నోవేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కల్లా అది అప్డేట్ అవుతుంది, అంతేకాని మనం ఎప్పుడు కూడా 2017 ప్రజలు అప్డేట్ అయ్యారు. సో ప్రజల యొక్క ఆశ, ప్రజల యొక్క ఆశ వల్ల వాళ్ళు చదవాలని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అడిగిన సందర్భంలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. శ్రీదేవి గారు, గవర్నమెంట్ స్కూళ్లలో
ఫస్ట్ ప్రయోగాత్మకంగా మున్సిపాలిటీ స్కూళ్లలో ప్రవేశపెట్టాలి అన్నది ఆ రోజున ప్రజల కోరిక మేరకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసింది. దానిని మీరేమన్నారంటే ఇంగ్లీష్ మీడియం ఎవరొద్దంటారు కానీ తెలుగుని చంపేస్తారా, తెలుగు ఆత్మని చంపేస్తారా అని ఆ రోజున ఇదే ఇప్పుడు మీరు పెట్టుకున్నటువంటి భాషా సంఘం అధ్యక్షులతో సహా కూర్చుని మీ ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగులతో సాక్షిలో వార్తలు రాసి భాషా నిపుణులను 10 మందితో ఇంటర్వ్యూలు వేసి ఒక వారం 10 రోజుల పాటు కథ నడిపిన తర్వాత వాళ్ళు రద్దు చేసుకున్నారు. ఆ రోజున వాళ్ళు ఆ ప్రతిపాదన రెండు సైమల్టేనియస్గా నడుపుతాం ఇంగ్లీషు తెలుగు మీడియం అని చెప్పి అప్పటికీ ఇప్పటికీ ఈ ఏడాదిలో అంటే ఆ రోజున అభిష్టం లేదా ప్రజలకి 2017-19 మార్పు వచ్చేసింది. అంటే అంటే ఏంటి, పాదయాత్రకు ముందు మీరు చేసింది తప్పని నేనప్పుడైతే 2017లో మీరు చేసింది తప్పని ఒప్పుకున్నప్పుడు మీకు జ్ఞానోదయం పాదయాత్రలో కలిగించారా జనం? మీకు జ్ఞానోదయం పాదయాత్రలో కలిగించారా జనం? మరి అంతకుముందు మీరు అజ్ఞానంతో చేశారా పని? ప్రజల యొక్క అంతకుముందు అజ్ఞానంతో చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు దాన్ని వ్యతిరేకించడం. అంటే 2 ఏళ్ల పాటు ప్రజల కోరికను నాశనం చేశారా మీరు? చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ యొక్క పార్టీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా సిండికేట్ లాగా ఒక సీఈఓ లాగా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకుంటారు తప్పితే ప్రజలు ఇక్కడ మాట్లాడుతున్నది 2017లో మీ పార్టీనే ఎందుకు వ్యతిరేకించింది అంటే వాళ్ళు సిండికేట్ అంటారు, పాదయాత్రలో మీకు చెప్పారంటారు. అప్పుడు ప్రజలు చెప్తేనే కదా వాళ్ళు ఆ మీడియం పెట్టింది. మీరు అది తప్పన్నారు, ప్రజలు ఎక్కడ చెప్పారు అన్నారు మీరు. మళ్ళీ మీరు అదే మాట ప్రజలు మీకు చెప్పారు అంటున్నారు. మరి వాళ్ళకి చెప్పింది ప్రజలు కాదంటారా, వాళ్ళు పెట్టింది తప్పంటారా? అప్పుడు చేసింది తప్ప, ఇప్పుడు చేసింది తప్ప, అప్పుడు చేసింది రైటా, ఇప్పుడు చేసింది రైటా? సరే వాళ్ళు పెట్టారండి ఇంగ్లీష్ మీడియం పెట్టారు, పెడతానే మీరు వద్దన్నారు. అంటే వాళ్ళు ఓన్లీ ప్రతి ఒక్క హామీలు కానీ వాళ్ళన్ని ఓన్లీ నీటి మీద రాస్తారన్నారు. అంటే మేము ఆనగానే వాళ్ళు ఆపేస్తారా? అసందర్భ ప్రలాపి ఇప్పుడు జరుగుతుంది, అది అసందర్భ ప్రలాపి అని అవధాన కార్యక్రమంలో జరుగుతుంది. రైట్ రామారావు గారు, దాన్ని ఏదో కొత్త మాట ఉండదు, అసందర్భ ప్రలాపి కాదు, ఉంది ఉంది అసందర్భ ప్రలాపి ఉంది అవధానంలో. ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి చాలా చాలా ఇంపార్టెన్స్ అన్న మాట వారు చెప్తున్నారు. అమ్మ ఇప్పుడు అమ్మ ఎవరు ఇంగ్లీష్ మీడియం అమ్మ వినండి, పూర్తిగా వినండి, పూర్తిగా వినండి అమ్మా. మీరు తెలుగుని ఎందుకు మీరు చంపేస్తారు? తెలుగుని మాట్లాడనివ్వండి, తెలుగుని వద్దంటారేంటమ్మా మీరు? తెలుగు భాష మాట్లాడనివ్వండి, తెలుగును రక్షించుకోవాల్సిన బాధ్యత మనకి లేదా? మరి మీరే చెప్తారు తెలుగు భాషలో నేర్చుకోవాలి. రోడ్డు మీదకి వచ్చి సబ్జెక్టులు తెలుగు భాషలో నేర్చుకోండి. అరే తెలుగు భాషను రక్షించుకో. ఇక్కడ ఏమనలేదండి, ఒక్క మాట ఒక్క మాట రామారావు గారు, రామారావు గారు ఒక్క నిమిషం, శ్రీదేవి గారు, శ్రీదేవి గారు ఇక్కడ ఎవరు ఏమనలేదండి. 2017లో మీరు అన్నారు, ఇప్పుడు 2019లో మళ్ళీ వాళ్ళు అంటున్నారు. ఎవరు ఒక్క నిమిషం ఎవరిది రైట్? అప్పుడు మీది తప్ప, ఇప్పుడు మీది తప్ప, లేదా అప్పుడు మీది రైటా, ఇప్పుడు మీది రైటా? ఇంకేమంటలేదు. 2017లో మీరు ఎందుకు వ్యతిరేకించారు? చెప్పగానే ప్రతి ఒక్క హామీని 600 హామీలు చేశారు. 600 800 మాట్లాడతారు ఇక్కడ. ఆ రోజున ఏ హామీ లేదు మేడం. శ్రీదేవి గారు ఆయన పెట్టడానికి శ్రీదేవి గారు మేము ఇళ్లలో ఉన్నాము. శ్రీదేవి గారు అక్కడ ఓపెన్ గా పెట్టేశారు, రేపు జనవరి రేపు మార్చి ఫిబ్రవరి తర్వాత మార్చి ఎగ్జామ్స్ అయిపోయాక నెక్స్ట్ నుంచి మేము రెడీ అంటే మీరు ఆ రోజున వద్దన్నారు ఇక్కడ వాళ్ళు. మిగతాయి మీరు అన్నాయి ఓకే, ఆ హామీలన్నీ సరిగ్గా చేశారో చేయలేదు దానికి మీకు ఎన్నికల్లో అధికారం ఇచ్చారు. ప్రతిపక్షము అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వద్దన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మైక్ కూడా కట్ చేశారు, ఎన్నో వద్దన్నారు. కాబట్టి ఆ రోజున బలవంతంగా చేస్తుంటే పోయేదంటారు. అగ్రిగోల్డ్ బాధితులకు 250 కోట్లు ఇచ్చారా? ఏం మేము వద్దన్నామా, ఇవ్వద్దన్నామండి?
రైట్ అండి. ఇప్పుడు హైలాండ్ భూములు అగ్రి ల్యాబ్స్ అవన్నీ కూడా కొట్టేయాలని ట్రై చేశారా లేదా? శ్రీదేవి గారు మీరు శాసనసభ్యురాలు, మీరు మాట్లాడాలంటే చాలా ఉంది, మీరు ఒకదానికి ఇంకోదానికి మాట్లాడకండి. మనం అడిగే పాయింట్ ఏంటంటే ఆ రోజు 2017లో మీరు వ్యతిరేకించారు, సరే మీరు వ్యతిరేకించినవన్నీ తీసేశారా? ఒక మాట మంచి పాయింట్ అన్నారు, మీరు వ్యతిరేకించినవన్నీ వాళ్ళు చేయలేదు కదా, కాబట్టి బాగుంది. అలాగే ఇప్పుడు మీరే ఒక్క మాట మేడం ఇక్కడ ఇవాళ ఉందనుకోండి, ఇవాళ మీరు ఇసుక గురించి వాళ్ళందరూ ఏమన్నారంటే కార్మికులందరికీ తలా 10,000 ఇవ్వండి అని అడిగారు. మరి మీరు చేయలేదు కదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అన్నీ చెయ్యరు. కానీ ఆ రోజున మీ మాట విని ఆగిపోయింది గవర్నమెంట్, వెనక్కి పోయింది గవర్నమెంట్. అక్కడ వరదలు వచ్చి జలాశయాలన్నీ నిండిపోయి అసలు ఇసుక తోడలేకపోతే మళ్ళీ మీరు వేరే దగ్గరికి వెళ్తున్నారు. ఇక్కడ నేను అడిగిన పాయింట్ ఏంటి ఏమండి, శ్రీదేవి గారు ఇసుక ఇవ్వమని అడగలేదండి, ఇసుక రావాలంటే ఇక్కడ ఆ రోజున మీ మాటకి గౌరవించి ఆగిపోయారు, లేదా మీ మాటకి భయపడి ఆగిపోయారు ఇంగ్లీష్ మీడియం అనేటువంటి ఇష్యూలో. ఇవాళ మీరు వచ్చేటప్పటికి గౌరవించడమో భయమో ఏదో ఒకటి ఉండాలి కదా, అవసరం అంటారా లేదంటారా? తెలుగు మీడియం అనేటువంటిది ఇక్కడ ఇంగ్లీష్ మీడియాన్ని నేర్పమంటున్నారు, ఇంగ్లీష్ మీడియం నేర్చుకునే వాళ్ళని నేర్పమంటున్నారు, పాఠాలు చెప్పమంటున్నారు, ఇంగ్లీష్లో బాగా ప్రావీణ్యం సంపాదించి పెట్టమని కూడా అడుగుతున్నారు. సేమ్ టైం మన తెలుగు రాష్ట్రం కాబట్టి, మన పేరులోనే తెలుగు రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ మీడియాని కూడా ఉండనియండి అని అడుగుతున్నారు. అది ఉండనిద్దామా లేదు, ఓన్లీ చాలు ఇట్లాగే అందామా, ఫైనల్గా చెప్పండి ఈ అంశం. ఇంకా ఎక్కువ చర్చించిన ఉపయోగం లేదు, ఎవరికి వాళ్ళు ఎదురుదాడి చేసుకునే కార్యక్రమంలోనే ఉన్నాం. మీ దృష్టిలో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చెప్పండి, ఇంగ్లీష్ కూడా ఉండనియండి, ఇంగ్లీష్లో బాగా తయారు చేయండి, తెలుగు మీడియంలో ఉన్న మాట్లాడుకుంటాం చదువుకుంటాం అన్నోళ్ళను కూడా చదవనియండి అని అడుగుతున్నారు. చదవనిద్దామా లేదు, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదివి తీరాల్సిందే అందామా, అది చెప్పండి, సూటిగా చెప్పండి. సరే మీరేమనుకుంటున్నారో అది నేను చెప్తానండి. మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలి, తెలుగు మీడియం కూడా ఆప్షనల్గా ఉండాలి అని మీరు, యూ పీపుల్ ఆర్ గివింగ్ అవుట్. సో దీన్ని కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తారు. పీపుల్ ఆర్ అపోజింగ్, లేకపోతే ఏమైనా మంచి సజెషన్స్ చాలా మంచి పాయింట్ మాట్లాడారండి, కరెక్ట్. అలాగే అంటే ఇక్కడ అనేది అదే డెమోక్రసీలో అందరి అభిప్రాయాలు మైనర్ కాబట్టి, వీళ్ళు ఏదో 10 మందే ఉన్నారు కాబట్టి అని తోసేయకూడదు. 10 మంది చదువుకుంటానన్నా తెలుగు మీడియంలో చదువుకుంటాననే వాళ్ళకి చదవని, ఎందుకంటే మనది తెలుగు రాష్ట్రమే కాబట్టి అది అడుగుతోంది. లేకపోతే ఇప్పుడు మనం వెళ్ళి ఒరిస్సాలో తెలుగు మీడియం నేర్పమని అడగరు, అది కాబట్టి. ఇక్కడ ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూ చదువుకుంటామంటారు, ఈవెన్ మనం తమిళనాడు వాళ్ళ స్కూల్స్ నడుపుతున్నాం, తమిళ స్కూల్స్, ఇక్కడ తెలుగు తమిళ మీడియంలో ఒరిస్సా స్కూల్స్ నడుపుతున్నాం, కన్నడ స్కూల్స్ నడుపుతున్నాం. కాబట్టి ఇక్కడ మన తెలుగు మీడియంలో కూడా కోర్సు ఉండనియండి అని అడుగుతుంది. ఇక్కడ వేరే ఏం అడగట్లా, ఇంగ్లీష్ నిషేధించమంటలా, ఇంగ్లీష్ మీడియం నిషేధించమంటలా, వాటిలో ఎవరు చదువుకుంటానంటే అక్కడికే చదువుకొనియండి, వాళ్ళని ఎవరిని ఆపద్దంటలా, వెనక్కి తెచ్చేయమంటలా, అడుగుతున్నదల్లా తెలుగు మీడియం కూడా ఉండనియండి అనేది. అది చేయిస్తారా? దానికి అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయించా అంతే. చూడండి సాయి గారు, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, పూర్ పీపుల్ నుంచి, డౌన్ రోడ్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మాకు ఇంగ్లీష్ మీడియం కావాలని అడగడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ విశ్లేషకులు అందరూ ఏమంటున్నారు, మీరు ఎక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తెస్తున్నారో మాకైతే తెలీదు, యూ పీపుల్ ఆర్ టెలింగ్ దట్ తెలుగు కూడా సమ్మెల్టేనియస్ ఉండాలి అంటున్నారు. సో ఇంకా 6 మంత్స్ మీరు స్కూళ్ళల్లో సంఖ్య పెరిగింది అన్నారు చూడండి, అది తెలుగు మీడియం స్కూళ్ళే. ఆ సంఖ్య పెరిగింది చూసి మేము ఏమనుకున్నాం అంటే తెలుగు మీడియానికి మళ్ళీ భవిష్యత్తు వచ్చింది జగన్ గారి హయాంలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మళ్ళీ పిల్లలు పెరిగారని ఆనందపడ్డాం. లేదు అంటే కనుక ఓకే, మీ ఇష్టం, అది మేము వేరే ఫీడ్బ్యాక్ ఏం చెప్పట్లే, మీరే మీ గవర్నమెంట్ మాకు చాలా పెద్ద పెరిగింది ఫెసిలిటీస్ ఇవ్వటం వల్ల అండి. అంటే ఏంటి అప్పుడు మీడియం బేసిస్ మీద కాదు కదా, అప్పుడు మీడియం బేసిస్ మీద కాదు కదా, ఫెసిలిటీస్ బేసిస్ మీద కదా పిల్లలు రాయండి, స్కూల్ ప్యాకేజెస్ పెరగటం,
అంటే అవి పెడతా ఏ మీడియం అయినా చేరతారని మీకు అర్థమైంది ఇప్పుడు చెప్పాము కనుక. సో ఇది అదే మేడం, అంటే ఆ ఫెసిలిటీస్ ఇస్తే మీడియంతో సంబంధం లేకుండా చేరతారని మీకు అర్థమైంది ఇప్పుడు. అదేనండి, ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఇప్పుడు చూడండి. ఇప్పుడు 1.8 lakhs కదా అయింది, ఇప్పుడు 44 లక్షల మంది అండి, అందులో మనం జాయిన్ అయింది ఓన్లీ 1.8 lakh, మిగతా వాళ్ళు ఉన్నారు కదా. సో మోర్ పీపుల్ ఆర్ సగం ఎక్కువ పర్సంటేజ్ దే ఆర్ గోయింగ్ టు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సో ఇక్కడ కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దని అంటలేదని మళ్ళీ మీరు మొదటికే వస్తున్నారు. కొంచెం ఒక 1 lakh పెరిగితే ఇంకా మనం సంతోషపడకూడదు కదా? తెలుగు మీడియం కూడా ఉండనీయండి అనే అనేది. తెలంగాణలో 2 mediums ఉన్నాయండి, 2 mediums అవుతున్నారు. రైట్ మీరు వెంకటలక్ష్మి గారు, ఒక్క నిమిషం శ్రీదేవి గారు, ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారు చెప్పండి. అసలు యాషా భాష వల్లే తెలంగాణ విడిపోయింది. అసలు మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడడానికి భాషా ప్రాతిపదికనే మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడింది. అసలు ముందు శ్రీదేవి గారు అదంతా గతమని చెప్తున్నారు, మాట్లాడారు అదే రకంగా ఈ రోజున అన్నీ ఏంటి గతం తీసుకునే మనం అన్నీ తీసుకోవాలి, కానీ గతాన్ని మర్చిపోయి మనం ముందుకు వెళ్ళటం అనేది కూడా భవిష్యత్తు కోసం వర్తమానంలో గతాన్ని ఎలా మర్చిపోతాము? మన పిల్లల భవిష్యత్తు కోసం వర్తమానంలో గతాన్ని మర్చిపోండి అని చెప్తున్నారు ఎవరు? అది ఇప్పుడు ప్రభుత్వాలు అవే చేస్తున్నాయి. మరి అది జగన్మోహన్ రెడ్డి 2017లో అతను ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చేసిందో దాన్ని మర్చిపోయి ఉన్నట్టున్నారు. అందుకనే ఇలాంటి జీవోను పాస్ చేసి ఈ రోజున తెలుగును పూర్తిగా చంపేద్దామని అనుకుంటున్నారు. ఒకవేళ మీరేమి రివర్స్ ట్రెండింగ్ సీఎం కింద